నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. పొట్టకూటి కోసం వస్తే ప్రమాదాలు వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి శ్రమజీవుల రక్షణను గాలి కొదిలేస్తున్నారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్లు ప్రమాదపు అంచుల్లో కట్టడాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ప్రమాదం జరిగినప్పుడు చూద్దాంలే అన్న భావన శ్రమజీవులను ఆసుపత్రి పాల్చేస్తోంది. తాజాగా తిరుపతిలో భవనం నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అయితే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఏమైంది?